ప్రభుత్వ భూముల విక్రయం దుర్మార్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక ప్రజా సంఘాలు ఈ అంశంపై ఏసిటి సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 18 స్థలాలను ఈ రోజు అమ్ముతామని చెప్పిన ప్రకటన చేసింది ఈ రోజు విశాఖపట్నం బీచ్ లో నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం 16 ఎకరాల ఉన్నటువంటి స్థలాన్ని ఈ రోజు కార్ చౌకగా అమ్మేయడానికి ప్రయత్నం అనేది చేస్తుంది ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లూలు సంస్థ కట్టబెట్టినప్పుడు ఈ భూములు అమ్మడానికి వీల్లేదు ఇది ఖరీదైనటువంటి స్థలాలు ఈ స్థలాలు అమ్మితే మేము సహించం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే వాళ్ళ పార్టీ యొక్క నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి రౌండ్ టేబుల్ పెట్టి దాన్ని తీవ్రంగా ఖండించారు వామపక్ష పార్టీలతో ఉద్యమాల్లోకి వచ్చారు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోశారు కానీ ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విశాఖపట్నంలో ఉండే ప్రభుత్వ భూములన్నీ కూడా కారు చౌకగా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు ఇది ఎంతవరకు సరైనటువంటిదని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇది ప్రభుత్వ భూములు అమ్మడం అని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం అని చెప్పేసి మేము అంటున్నాం అందుకనే ఈరోజు విలువైనటువంటి స్థలాలు ఈ స్థలాలు కానీ మళ్ళీ దొరకవు ఈ స్థలాలు ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో మిగిలి భూములు ఉన్నాయని చెప్పేసి అనేది ఆంధ్ర యూనివర్సిటీలో బిల్డ్ ఏపీ కింద ఈరోజు ప్రభుత్వ భూములు కట్టబెట్టాలని చెప్పి చూస్తున్నారు అలాగే విశాఖపట్నం నగర నడిలో ఉన్నటువంటి నడిబొడ్డులో ఉన్నటువంటి అనేక స్థలాలు ఈరోజు కారు చౌకగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి అలాగే ప్రభుత్వ స్థలాలని కూడా ఇతరులకి కట్టబెట్టడానికి తీవ్ర ప్రయత్నాన్ని చేస్తున్నారు ఇంకో వాదన చేస్తుంది వైఎస్ఆర్సీ ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 950 కోట్లు మేము అమ్మారు కాబట్టి ఇప్పుడు మేము 1500 కోట్లకు అమ్ముతున్నాం అంతకన్నా ఎక్కువగా అమ్ముతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు చాలా దుర్మార్గమైనటువంటి వాదన ఈరోజు 1500 కోట్లకు అమ్మేవా 2000 కోట్లకు అమ్మేవా అనేది కాదు ఈరోజు ప్రభుత్వ స్థలాలు అనేది ప్రజల ప్రయోజనాలకు వినియోగించాలి హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పుడున్నటువంటి విద్యార్థులకి సరిపడా క్లాస్ రూములు అనేది లేవు అదనంగా పెట్టాలి అలాగే సరైనటువంటి కాలేజీలు చాలా ప్రభుత్వ కాలేజీలు లేవు కాలేజీలు ఏర్పాటు చేయొచ్చు కాబట్టి విద్యా వైద్యం కోసం ఇతర ప్రభుత్వ ఆఫీసుల కోసం ఉపయోగించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అటువంటి దానికి ప్రయత్నం చేయకుండా ఈరోజు సంక్షేమ పథకాల కోసం నిధులు లేవు కాబట్టి ఈ భూములు అమ్మేసి వచ్చిన నిధుల్ని సంక్షేమ పథకాలకు ఖర్చు పెడతామని చెప్పి అన్నది కూడా సరైనటువంటిది కాదు ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం ప్రజా ప్రయోజనాల కోసం దీన్ని వినియోగించకపోతే ఖచ్చితంగా ప్రజల్ని సమీకరించి మేము అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అనేవి లేవు అనే సంగతి అందరికీ తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కానీ లేకపోతే సీఎం అయిన తర్వాత కానీ అతని మేనిఫెస్టోలో కానీ కొన్ని నవరత్నాలు అనే పేరుతో ఒక సెపరేట్గా తీసుకొచ్చారు విషయానికి వస్తే నవరత్నాలు అనేవి పేరు మార్చాయి తప్ప కొత్తవేం కాదు ఇప్పుడు అమ్మఒడి ఉందనుకోండి అమ్మఒడి కూడా పాతది ఉండేది కార్మికులకు ఇచ్చేవారు కార్మిక సంస్థల నుంచి వచ్చేది అలాగే మనం జగనన్న స్కీము రకరకాల స్కీములు అన్నీ కూడాను ఉన్నాయి అలాగే జగనన్న గోరుమూత కానీ ఇవన్నీ కూడా మిడ్ డే మీల్స్ నుంచి వచ్చినవే అయితే దీనికి జగనన్న ప్రత్యేకంగా ప్రచారం చేసుకోవడానికి విపరీతమైన డబ్బులు కావాలి ఈ డబ్బులు ఎక్కడ నుండి వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా లేదు రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఏదైతే గవర్నమెంట్ సెక్టార్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకటికొకటి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం వల్ల ఇప్పటికే గవర్నమెంట్ సెక్టార్లో ఆదాయం వచ్చే సెక్టార్స్ అన్నీ కూడా పూర్తిగా మూతపడ్డాయి బెస్ట్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో గంగవరం పోర్ట్ కానీ చూస్తే గంగవరం పోర్ట్ అనేది విశాఖపట్నానికి నామినల్ ట్యాక్స్ కూడా కట్టే పరిస్థితుల్లో లేదు విశాఖపట్నం జీవీఎంసీ రన్ అయ్యే పరిస్థితుల్లో లేదు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు దీన్ని జీవీఎంసీ నుంచి తప్పించారు అంటే అర్థం ఏంటి అంటే గవర్నమెంట్కి ఎటువంటి ఆదాయం రాకుండానే ప్రైవేటు వ్యక్తులకి దారాదత్వం చేయటమే ఈ ప్రైవేటీకరణ దానిలో భాగంగా మరి జగనన్న ఇన్ని ప్రామిస్ చేసేసాడు నెక్స్ట్ ఎలక్షన్లోకి వచ్చినప్పుడు ఇంకా పెద్ద ప్రామిసులు చేస్తాడు ఎందుకంటే నేను ఈ ప్రామిసులు నిలబెట్టుకున్నాను నెక్స్ట్ ఎలక్షన్లో కూడా నేను ఇంకా పెద్ద ప్రామిసులు చేసి అతను చేయకపోయినా సరే 10 సంవత్సరాలు కంటిన్యూ అయిపోవడం వల్ల ప్రతిపక్షం ఉండదు కాబట్టి ఆ ఉద్దేశంతో నెక్స్ట్ టైం రావడానికి ఈ టైంలోనే ఉన్న హామీలను నిలబెట్టుకోవడానికి రావడం జరిగింది అయితే డబ్బులు లేకపోవడం దేశంలోనే రాష్ట్రం అనేది అప్పుల్లో మొదటి స్థానంలోకి వచ్చేసింది ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీన్ని డబ్బులు ఎక్కడ నుండి తీసుకురావాలి అంటే ప్రభుత్వ భూములు అనేవి ఏదైతే ప్రజల ఆస్తి ఇది పర్మనెంట్ ఆస్తి దీన్ని తెగనమ్మటం అనేది ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా వచ్చాడనమాట ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో విశాఖపట్నంలో ఉన్న ప్రజల తాలూకా ఆస్తిని అమ్మి
राष्ट्र मतमीदे अभिवृद्धि अंटे विशाखपटा की नामल वे अभिवृद्धि तप विशाखपट में भूमि अम्मन विशाखपटा की सपरेट अभिवृद्धि अने जरगदने जगन गार अंटे राष्ट्रानिक अन्ना चेसिना सरे चेल्लिपोद्दि इंकेवरो माट्लाडकूडदु अने उद्देशंतो तीसुकोच्चिन इदि नवरत्नाल्लोने इदो दशरत्नम अयिंदन्नमाट इदि दशरत्नम అంటే ప్రజలెవరూ మాట్లాడకుండా ప్రజల ఆస్తులు అమ్ముకోవడం అనేది ఇది దశరత్నం అయిపోద్ది అంటే ప్రజల ఆస్తులను పూర్తిగా నాశనం చేసి ప్రజలకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చేసామని 5000 3000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పేసి అలాగే మనకు కార్మిక చట్టాలు ఏ ఉన్నాయో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రజలందర్నీ రోడ్డు మీద పడేసి ఒక దారుణమైన పరిస్థితికైతే జగనన్న గారు తీసుకొచ్చారు మొత్తం నవరత్నాలన్నీ దశమరత్నంతో నాశనం చేసే ప్రజలను నాశనం చేసే ఒక పథకాన్ని తీసుకొచ్చారు దీన్ని అడ్డుకోకపోతే ఇది ప్రజలకు విపరీతమైన నష్టం చేకూరుస్తుంది కాబట్టి ఏవైతే విశాఖపట్నంలో విలువైన భూములే కాదు ఏ భూములను కూడా విశాఖపట్నంలో ఒక్క సెంట్ కూడా అమ్మడానికి లేదు ఇది ఒకటి అలాగే ఇప్పటికే కబ్జా కోర్ల చేతిలో 2000 ఎకరాల పైన ఉంది అవన్నీ వెనక్కి తీసుకోవాలి ఇప్పటికే కొన్ని వేల ఎకరాలు లీజ్కని 99 సంవత్సరాలకని లీజ్కి ఇచ్చిన కూడా వెనక్కి తీసుకొని ప్రజా ప్రయోజనాల కోసం గాని చేస్తే విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతది అయితే ఇవన్నీ పెద్దవాళ్ళ చేతిలోకి లీజ్కి వెళ్ళిపోయి ఆ లీజ్కి వెళ్ళే భూముల మీద కూడాను ఈ ప్రజా సంఘాలు గాని కార్మిక సంఘాలు గాని నిజంగా పనిచేసి లీజ్కి వెళ్ళే భూముల్లో పేదవాళ్ళ గుడిసెలకేస్తే నిజమైన భూములు బయటపడతాయి నిజమైన అభివృద్ధి అప్పుడు జరుగుతదని నా అభిప్రాయం ఈ రోజు రాష్ట్రంలో మన జగన్ మోహన్ రెడ్డి గారు మొత్తం ప్రజల యొక్క ఆస్తిని అమ్మేయాలనిసి కొనుకున్నారు ఇది చాలా దుర్మార్గం రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని ఎంత కాలం అభివృద్ధి చేస్తారన్నది ఈ సందర్భంగా అడుగుతున్నాం ఈ రోజు పేదలకు పట్టాలు ఇచ్చారు అనేక మంది వేలాది మందికి పట్టాలు ఇచ్చారు వాళ్ళకి భూములు లేదని చెప్తున్నారు వాళ్ళకి భూములు ఎక్కడ ఇస్తారని సందర్భంగా నేను అడుగుతున్నా ఇన్ని భూములు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భూములు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు చట్టబద్ధంగా వాళ్ళకి కట్టబెట్టేటట్టు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం చాలా దుర్మార్గమైంది పేదలకు ఇల్లు లేక రేపు రాష్ట్ర ప్రభుత్వం అవసరం వచ్చినప్పుడు భూములు ఎక్కడి నుంచి తెస్తారని సందర్భంగా అడుగుతున్నాం ఏదైనా అభివృద్ధి చేయాలంటే భూములు ఖచ్చితంగా ఉండాలి ఇది ప్రజల యొక్క ఆస్తి ప్రజల యొక్క ఆస్తిని అమ్మేసి అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు ఒక పక్క పేదలకు ఇళ్ల స్థలాలు ఇల్లు లేక నాకు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి మాత్రం ఇవ్వటం లేదు కోటేశ్వరులకి శతకోటేశ్వరులకి పెద్ద ఎత్తున ఈ కారు చౌకగా ఈ భూములన్నీ కట్టుబెట్టేసి ఈ రకంగా చేయడం రాష్ట్రానికి పెద్ద నష్టం ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం కూడా రైల్వే భూముల్ని పోర్టు భూముల్ని అలాగే స్టీల్ ప్లాంట్ భూముల్ని అమ్మడానికి సిద్ధమైంది కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఆయన దేశాన్ని దోచుకుంటుంటే ఈయన రాష్ట్రాన్ని దోచిపెట్టేటట్టు ఈ చర్యలు ఉన్నాయి ఇటువంటి చర్యలు మానుకొని ఎక్కడైతే భూపకాసరులు భూములు అన్యాక్రాంతం అయ్యాయో ఆక్రమించబడ్డాయో అవన్నీ కూడా లాక్కొని ప్రజా అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలి తప్ప ఈ రకంగా భూములు అమ్మేసి ఆస్తులు అమ్మేసి మొత్తం దేశాన్ని దివాలా తీసేటట్టు మన రాష్ట్రాన్ని దివాలా తీసేటట్టు చేయడం సరైంది కాదు అందుకనే ప్రజలందరూ పెద్ద ఎత్తున దీన్ని నిరసన వ్యక్తం చేస్తున్నారు పేదలందరికీ ఇల్లు వచ్చేటట్టు చర్య తీసుకోవాలి తప్ప ఈ రకంగా కోటేశ్వరులకి శతకోటేశ్వరులకి బడాబాబులకి భూములు కట్టబెడితే చూస్తూ ప్రజలు ఊరుకోరు ఖచ్చితంగా రాబోయే కాలంలో దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం నవరత్నాల పేరు చెప్పి ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా ఇచ్చలవిడిగా అమ్మేదానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు విశాఖ నగరంలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా హాట్ కేకుల్లాగా ఎక్కడికక్కడ అమ్మేయడం కోసం చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు నవరత్నాల పేరు మీద ఏవో ప్రజల కోసం చేసేస్తున్నానని చెప్పని ఉత్తుత్తి కబుర్లన్నీ చెప్పి ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి ఈ భూములను ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికెత్తికి కూడా చాలా అమ్మకం అనేది పెట్టారు ఈరోజు లోలాకి ఈ భూములన్నీ అప్పచెప్పేదానికోసం అలాగనే కార్పొరేట్ సెక్టర్స్కి కారు చౌకగా ఉన్నటువంటి రేట్లలోని 100% రేట్లు ఉన్నటువంటి దాన్ని 10% కార్పొరేట్ సెక్టర్లకి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకి కూడా అమ్మకానికి ఈరోజు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఈరోజు ఇవే జరిగితే మాత్రం ఏ ఒక్క ప్రభుత్వ భూములైనా సరే అమ్మకం జరిగితే మాత్రం మొత్తం 98 కార్పొరేటర్ల చుట్టూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం ఈరోజు ఈ ప్రాంతంలో
ఐదుగురు కార్పొరేటర్లు ఉన్నారు. ఐదుగురు కార్పొరేటర్లు ఇళ్ల చుట్టూ కూడా పెద్ద ఎత్తున ఈ వామపక్షాలు చేస్తున్నటువంటి ఈ పోరాటాలను విజయవంతంగా ముందుకు తీసేదానికోసం ప్రయత్నాలు చేస్తాం. ఈరోజు 22 వార్డు 20 వార్డులోని కలిపి ఐదుగురు కార్పొరేటర్లు ఉన్నారు. ఈ ఐదుగురు కార్పొరేటర్లు ఎక్కడెక్కడి నుంచి ఉన్నా సరే వాళ్ళ ఇల్లు కూడా అవసరం అనుకుంటే ముట్టడి చేసి ఆ కార్పొరేటర్లందరినీ కూడా ఈ పోరాటాల్లో భాగస్వాములు అవ్వాలని, లేకపోతే కార్పొరేటర్లుగా మీరు పనికిరారని చెప్పని పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పానని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ భూముల విక్రయం దుర్మార్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక ప్రజా సంఘాలు. ఈ అంశంపై ఏసీటి సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూముల్ని గతంలో వాళ్ళ రాజశేఖర రెడ్డి తండ్రి గారినప్పుడు కూడా విశాఖపట్నం భూములు అమ్మేసి మొత్తం హైదరాబాద్ అభివృద్ధి చేశారు. చంద్రబాబు నాయుడు అదే పని చేశారు. మరి ఇప్పుడు కూడా ఈయన అదే పని చేస్తున్నారు. ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్ని ఇక్కడ ఏమొచ్చి ఆల్రెడీ ప్రత్యేక మూడు రాజధానులు అంటున్నారు. మరి మూడు రాజధానులు ఇక్కడ రాజధాని అంటే రాజధానిలో భూములు లేకపోతే భూములు అమ్మేస్తే ఎలా? మరి అప్పుడు ఎక్కడ మరి రాజధాని ఉంటుంది? అంటే పేరుకే రాజధాని అన్నమాట. రాజధాని పేరు మీద భూములు రేట్లు పెంచేసి భూములు అన్నీ అమ్ముకొని ఈరోజు ఉన్న భూములు గవర్నమెంట్ భూములు తీసుకెళ్ళి విజయవాడను అభివృద్ధి చేస్తారు. విజయవాడను అభివృద్ధి చేసి ఏడైపోద్ది అటు రాయలసీమ ఒకటి ఉత్తరాంధ్ర పోతుంది. ఈ రాయలసీమ డబ్బులు ఉత్తరాంధ్ర భూమి డబ్బులు తీసుకెళ్ళి సెంటర్లో ఉన్న విజయవాడలో పెట్టుకుంటారు ఈయన చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరు మరి దొంగలా కాదు లెక్క చూస్తే. మరి ఆయన అక్కడ అమరావతిని ఎందుకు వ్యతిరేకించడం? మాటప్పుడు అమరావతి ఎక్కువ అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి ఎందుకు అనడం? అంటే పేరుకి ఇవన్నీ ప్రజలను మోసం చేయడం మాట ఇవన్నీ. అంటే ప్రజలు మోసం చేసి భూములన్నీ తీసిపోయి వాళ్ళు ఈ రకంగా ఈ ఏదో ఒక ఈ కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ దగ్గర భూమి అమ్మి డబ్బులు సొమ్ము చేసుకోవడం అన్నమాట. వీళ్ళు ఉన్న ఐదేళ్లలో ఎలా మనం సొమ్ము చేసుకోవాలి? రేపున్న 2000 రూపాయలు ఇచ్చే 1000 రూపాయలు ఇచ్చే 2000 రూపాయలు ఎలాగ ఇచ్చి ఓటు కొనుక్కోవాలి? లేదు 3 రూపాయలు 3000 ఇచ్చి ఓటు ఎలా కొనుక్కోవాలి? రేపు నేనే అధికారులు ఉండాలి. అంటే రేపు అధికారులు ఉండడానికి ఈ డబ్బులని ముందుకుంటే సొమ్ము చేసుకుంటున్నారన్నమాట. ఇది ఈరోజు చేస్తున్న దుర్మార్గమైన వైఖరి. ఇంత ఆస్తులు, విలువైన ఆస్తుల్ని కారు చవకగా ఇచ్చి, పేరుకైతే మటుకు చవకగా ఇచ్చి, వెనకాల్సిన సూట్ కేసులతో డబ్బులు తీసుకునే జగన్మోహన్ రెడ్డి కానీ, అలాగే సెంట్రల్లో బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ గతంలో అలా నాన్నగారు చేసిన పని కానీ, ఇవన్నీ కూడా చేస్తున్న పనులు దుర్మార్గమైన పనులు. పేరుకి ఏమని చెప్తున్నారు? మళ్ళీని మళ్ళీ సంక్షేమ పథకాలు పెట్టాలన్నారు. సంక్షేమ పథకాలకు ఎంతమందికి ఇస్తున్నారు? ఇవాళ నూటికి స్టార్టింగ్లో అమ్మఒడి 190 మందికి ఇచ్చావు, 10 మందికి ఇవ్వలేకపోయావు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? రెండోసారి రెండటంలో 160 మందికి ఇచ్చావు, 40 మందికి ఇవ్వలేకపోయావు. మరి మిగతా అలా ఎగ్గొడేస్తావు మాట. అంటే పేరుకి సంక్షేమ పథకాల పేరు ఇలాగా. మరి ధరలు ఏమైనా ఆపగలుగుతున్నావా? ధరలు ఆపట్లేదు. ఆనాడు చంద్రబాబు ఏమన్నావు ధరల మీద? ఏమన్నావు ఎన్నిటి మీద? మరి ఇప్పుడు నువ్వే చేస్తున్నావు పనేటి? అంటే నువ్వు మోడీ ఒకటి అయిపోయి ధరలు పెంచేసి ఒక పక్క మేము బతకాలిస్తున్నామంటే ఇది ఎన్నాళ్ళలో ఇలాగా పనిచేస్తానంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నేనే ఉండాలనుకుంటున్నాను. అన్నది దుర్మార్గం. ఈ దుర్మార్గమైన వైఖరిని పూర్తిగా ఖండిస్తున్నాం. గవర్నమెంట్ కానీ వెనక్కి తీసుకోకపోతే గ్యారంటీగా చాలామంది సిటీలో నుంచి ఉన్న వాళ్ళని కూలి పని, ఇంటి పని చేసుకున్న వాళ్ళు, ఆటో వాళ్ళు చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ అద్దింట్లో ఉంటున్నారు. వాళ్ళందరి చేత కూడా ఇక్కడ పాకలేస్తాం. మీరు మర్యాదగా గౌరవంగా ఉంచుకుంటారు, భూమిని కాపాడతారా? ఈ రాజధాని ఇక్కడ అంటున్నావు, రాజధాని అభివృద్ధి చేస్తావా? సరే సరే, ఆ రాజధానిని భూమిని కుంచుతావా? సరే, ప్రజలకు ఉపయోగపడండి మేము అన్నట్టుగా మేమేమైనా మీకు సహకరిస్తాం. ప్రజలకు ఉపయోగపడకుండా అది డబ్బులు నడుకు ఉపయోగపడి వెనకద్ర సూట్ కేసులతో డబ్బులు మోట కట్టుకుంటామంటే అది చూస్తూ ఊరుకోం. దీని మీద పెద్ద ఎత్తున పోట్లాడతాం. గవర్నమెంట్ ఇప్పుడైనా సరే వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం బిల్డ్ ఏపీ పేరుతో ఈరోజు ప్రభుత్వ భూముల్ని అమ్మకానికి పెట్టేటువంటి కుటిల ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తాం, విశాఖ నగరం అంటే అమితమైనటువంటి ప్రేమ, అందుకే ఈ ప్రాంతంలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు యథేచ్ఛగా జాతి సంపదను, ప్రభుత్వ సంపదను, ప్రజల సంపదను ఈరోజు లూటీ చేసి అమ్మకానికి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఉపసంహరించుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. అసలు దేనికోసం ఈ భూముల అమ్మకాలు? ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? ఏ విధమైనటువంటి అభివృద్ధి చేద్దామనేసి అని ఈరోజు నవరత్నాల పేరుతో రోజు ప్రజలకు యథచ్చగా డబ్బులు పంచి ఈరోజు ఆ డబ్బులు లేవు, రాష్ట్ర ప్రభుత్వానికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పి ఈరోజు ప్రభుత్వ భూములు ఏ విధంగా ఎట్లాగా అమ్ముతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బీచ్ రోడ్లో ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో 16 ఎకరాల ఈ భూమిని ఈరోజు ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకి, అనుమయ మిత్రులకి, ఆంతరంగిక మిత్రులకి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఈరోజు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు కంటి ఆసుపత్రికి సంబంధించిన 6 ఎకరాల భూమిని కూడా ఈరోజు ప్రైవేటు వ్యక్తులు పరం చేయడానికి ఈరోజు బిల్డ్ ఏపీ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మకానికి సిద్ధమవుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయ భూములను కూడా అమ్మకానికి పెడతా ఉంది. ఈరోజు నగరంలో ఉన్నటువంటి జీవీఎంసీకి సంబంధించిన 350 ఎకరాల ప్రభుత్వ భూములను కూడా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు హోల్సేల్గా విశాఖ నగరంలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ కూడా యథచ్చగా ప్రైవేటు వ్యక్తులకి బిల్డ్ ఏపీ పేరుతో దోచిపెట్టేటువంటి కుటిల ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, లేకపోతే మేమే అడ్డుకుంటాం. ఈ నగర పౌరులుగా కూడా మేమే అడ్డుకుంటామని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలోని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో లూలు అనేటువంటి సంస్థకి దీన్ని కేటాయించేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం గగ్గోలు పెట్టింది, గంతులు వేసింది. ఇక్కడే నగరంలో ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గుడివాడ అమర్ కానీ, అప్పుడు నగర అధ్యక్షుడు మల్లా విజయప్రసాద్ కానీ, ఇటువంటి వ్యక్తులు వైసీపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున గంతులు వేశారు. ఈరోజు ఎందుకు మీ ప్రభుత్వాన్ని మీరు నిలదీయలేకపోతున్నారు? ఏం ఈరోజు మీ ముఖ్యమంత్రిని కానీ మీ అధినేతను కానీ ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి గతంలో మీరు అటువంటి వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు వాడద ఏంటంటారు, ఇప్పుడు ఏరు దాటాక వాడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనే చందంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక మాట. కాబట్టి ఇటువంటి దొంగ మాటలు మాట్లాడి ఈరోజు ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇంత విలువైనటువంటి భూముల్ని మీరు ఎట్లా అమ్ముతారని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఏ ఈ ప్రాంతం మెట్రో రైలు లేకపోతే ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి ఏమైనా భూములు అమ్ముతా ఉన్నారా? లేకపోతే ఒక ప్రభుత్వ పెద్ద వైద్యశాలను ఏమైనా ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యశాలలు అందించడానికి ఏమైనా మీరు ప్రభుత్వ భూములు అమ్ముతా ఉన్నారా? లేకపోతే ఈరోజు పెద్ద సంస్థలు ఏదో ఏర్పాటు చేసి, ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసి యువతకు ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వ భూములు అమ్ముతా ఉన్నారా? కాబట్టి మీరు దేనికోసం, ఏ అభివృద్ధి కోసం, ఏ ప్రజల అభివృద్ధి కోసం మీరు ఇటువంటి ప్రభుత్వ భూములు అమ్మి పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే ఈరోజు జీవీఎంసీ ఎన్నికలు అయిపోయాయి కదా, మేము ఇక్కడ అత్యధిక మెజారిటీతో 50 వార్డులు మేము గెలిచాం కదా, మా పని అయిపోయింది, లేకపోతే మాకు ఎమ్మెల్యే ఇది శాసనసభ ఎన్నికల్లో కూడా మాకు అత్యధిక మెజారిటీ ఇచ్చింది కదా, మేము ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటే ప్రజాస్వామ్యంలో మీకు ఈరోజు అవకాశం ఇచ్చారు. దీన్ని ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజల్ని కూడా చాలా అద్భుతంగా పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకుంటారని. అంతే తప్ప మీరు ఈ పద్ధతుల్లో వ్యవహరిస్తే గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఏ విధమైన గతి పట్టించారో ప్రజలు మీకు కూడా అదే గతి పట్టిస్తారు. అంతేకాకుండా ఈరోజు నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకుంటా ఉన్నాడా అని మాకు ఒక విధంగా అనుమానం వ్యక్తం అవుతూ ఉంది. ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే వెలగబడుతుంది, ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు జాతి సంపద, ఆర్థిక రంగానికి ఒక వెనుముకగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, దేశ ఆర్థిక వ్యవస్థకి పట్టుకొమ్మలు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు, అశేషమైన త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ జాతి సంపదని నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా ఎల్ఐసిని కానీ, రైల్వేలు కానీ, ఓడరేవులు కానీ ఈరోజు అన్నీ కూడా ఓడరేవులు కానీ లేకపోతే అన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసేటువంటి అంబానీలకు, అదానీలకు అప్పుచెప్తా ఉన్నాడో అదే పద్ధతుల్లో నేను కూడా వ్యవహరిస్తాను, నాకు అడ్డొస్తే ఎవరినైనా తొక్కేస్తాను, లేకపోతే అనేక కేసులు పెడతాను అనుకుంటే మాత్రం అది జరగని పని. మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇటువంటి నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, లేకపోతే మీకు ప్రధానంగా విశాఖ నగరంలో ఉన్న ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇది బిల్డ్ ఏపీ కాదు, లూట్ ఏపీ అని కూడా మా అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 9 నవరత్నాలనే పేరు మీద ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఉన్న లోటు బడ్జెట్ని ఎలా పూడ్చుకోవాలనే ఆలోచనతో ఈరోజు విశాఖ నగరంలో ఉన్న భూములు, విలువైన భూములు ఈరోజు కారు చౌకగా
వాళ్ళకెవరైతే అనువాయిలు ఉన్నారో అనువాయిలు కట్టబడడానికి ప్రయత్నాలను చేస్తున్నారు. ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న ఇదే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండేటప్పుడు లూలు సంస్థకి దీన్ని అంటగడితే దాని పెద్ద ఎత్తున వాళ్ళు కూడా మాతోటికి కలిసి వచ్చి ఆ రోజు వ్యతిరేకించారు. ఈ రోజు అధికారం చేజిక్కించిన తర్వాత అవన్నీ కూడా విస్మరించి ఈరోజు ఈ భూములు అనేవి కారుచౌకగా మరి ఎవరికైతే ఈరోజు అనుకున్నారో వాళ్ళకి అనువాయిలకి కట్టబెట్టడానికి ప్రయత్నాలను చేస్తున్నారు. ఈరోజు విశాఖ నగరం అనేది 13 జిల్లాల్లో సుందరమైన నగరంగా ఉంది. ఈరోజు 20 లక్షల మంది ప్రజలు అనేది ఇక్కడ నివాసం అనేది ఉంటున్నారు. ఇప్పటికే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అనేది స్టీల్ ప్లాంట్ భూములు కానీ రైల్వే భూములు కానీ ఇతర ఏదైతే ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్ భూములన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం రెండు ద్వంద్వ వైఖరులతోటే ముందుకు పోతూ ఈ భూములు అమ్మకానికి అనేది పెడుతున్నారు. ఈరోజు ఉన్న భూములు ఏవైతే ఉన్నాయి ఈ భూములు విలువైన భూములు ఈ భూములు ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఈ సహజ వనరులు ఏవైతే ఉన్నాయి ఈ వనరులన్నిటి తీసుకుని వెళ్ళి ప్రైవేటు వాడు కట్టబెట్టడం చాలా దుర్మార్గం అని చెప్పి దీన్ని తీవ్రంగా ఒక నగర పౌరుడిగా దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఉన్న భూములు అనేది పేదవాడు ఎవడైతే ఉన్నాడో ఆ పేదవాడి గురించి భూమి 40-50 గజాలు ఇమ్మంటే నేటి వరకు ఆ ఇంప్లిమెంట్ చేయట్లే. గతంలో టిట్కో ఇల్లులు అనేది ఆనాడు 25 వేల మంది అనేది 25 లక్షల రూపాయలు అనేది కట్టి ఉన్నారు. కట్టి ఉన్న వాళ్ళకి ఇవ్వమంటే ఇవ్వకుండా దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమం చేస్తే మొన్న ఆ టిట్కో ఇల్లు 24192 ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లులన్నీ కూడా కాంక్రీట్ వాళ్ళతో కట్టినవన్నీ కూడా మొన్న ఏదో ఇచ్చారు. అలాగే లేని వాళ్ళందరికీ కూడా ఏవో పట్టాలు ఇచ్చారు. ఇంకా అది భూమి కూడా చూపించలే. ఉన్న ఈ విలువైన భూములు అనేది ఈ సంపదని ప్రైవేటు వాడు కట్టబెట్టడానికి ప్రయత్నాలు అనేవి చాలా దుర్మార్గం చర్య. మీరు అధికారం గురించి అనేక ప్రయత్నాలు చేసి ఇప్పుడు అధికారం చేజిక్కించుకోవడానికి మీరు హామీలు ఇచ్చి ఈ తీసుకెళ్లి అమ్మకాన ఉన్న భూములన్నీ కూడా అమరావతి ఆ డబ్బును అనేది పెట్టి ఇవన్నీ కూడా భర్తీ చేసుకోవాలనేది చాలా దుర్మార్గం చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనా విశాఖ నగరంలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు అనేది అలాగే ఉంచాలనేది మేము విశాఖ నగర పౌరుడిగా దీన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రానున్న కాలంలో కూడా దీని మీద పెద్ద ఎత్తున ప్రజలు చేస్తున్న ఆందోళన పోరాటంలో మేము కూడా భాగస్వామి. ఆ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భూములు అమ్మకానికి మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. విశాఖపట్నంలో ప్రభుత్వ భూములన్నీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధంగా బడ్జెట్ సపోర్టరీ నిధుల కోసం అమ్మితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. విశాఖ నగర ప్రజలందరూ వ్యతిరేకించారు, వీళ్ళు కూడా వ్యతిరేకించారు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రచార నిమిత్తం విశాఖపట్నం వచ్చినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూములన్నీ మేము అధికారంలోకి వస్తే కాపాడుతాం, ఎక్కడా పొల్లు పోనివ్వం, వీటిని కాపాడి భవిష్యత్తు భావితరాలకి శాశ్వతంగా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని అన్నారు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తుంటే ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైన భూములు, ఇక్కడ బీచ్ రోడ్లో ఉన్న 13 ఎకరాల చిల్లర భూములు, ఇవి అత్యంత విలువైనవి, ఇంతకుముందు లూలి సంస్థకి ఇస్తే రద్దు చేయబడ్డాయి. దీన్ని వేరే వాళ్ళకి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి ఈ టెండర్ల ద్వారా అమ్మకం అనేది చాలా దుర్మార్గం. ఇది భవిష్యత్తులో చాలా ఉపయోగపడే స్థలం. ముఖ్యమంత్రి గారు, మీరు భావితరాలకు ఉపయోగపడాలంటే అమ్మకం కాదండి, అమ్మదల్చింది ఇప్పుడు ఏపీ బిల్డ్ పేరున ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలంటే విశాఖపట్నం చుట్టుపక్కల భూ కబ్జాదారుల చేతుల్లో 2000 ఎకరాల పై చిరుకులు ఉన్నాయండి. మీరు ఏమాత్రం సిద్ధసిద్ధున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన, మరీ ముఖ్యంగా విశాఖ ప్రజల పక్షాన, ఉత్తరాంధ్ర ప్రజల పక్షాన అభివృద్ధి కోరే వాళ్ళైతే ఆ భూ కబ్జాదారుల చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ తీసుకోండి. మీరు అధికారంలో ఉన్నటువంటి శ్రీకాకుళం శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు గారు మధురవాడలో కాజేసిన భూమిని తీసుకోండి. కొమ్మాదిలో 28/2లో 10 ఎకరాలు శ్రీనివాసరెడ్డి అనే కబ్జాదారు చేతిలో ఉంది తీసుకోండి. మధురవాడలో 331/5లో 10 ఎకరాలు భూ కబ్జాదారు చేతిలో ఉంది తీసుకోండి. ఇటువంటివి అనేక రకాలు ఉన్నాయి. సత్యంకి 50 ఎకరాలు ఇచ్చారు, అది మైట్రాయిస్ పేరుని, అది కొమ్మాదిలో 50 ఎకరాలు పడింది అలాగా. అలాగే ఇంటెక్కి ఇచ్చారు, అవన్నీ తీసుకోండి. చాలా విలువైన భూములేమో కబ్జాదారుల చేతుల్లో వదిలేస్తారా? నడగరం నడిపోతున్న విలువైన భూములు ప్రజలకు ఉపయోగపడేవేమో బిల్ట్ పేరుని అమ్ముతారా? ఇది ఏం అన్యాయం అండి? మీరు ఏదో ప్రజల కోసం సేవ చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం కన్నా బాగా పరిపాలిస్తామంటే బాగా భూములన్నీ అమ్మడం కాదు ముఖ్యమంత్రి గారు. దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఇది చాలా హేయమైన చర్య. ఇది అభివృద్ధి
అభివృద్ధి నిరోధకం అందుకనే విశాఖ నగరంలో ఉన్న ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎప్పటికైనా ఇటువంటి అభివృద్ధి నిరోధక చర్యలు మానుకోవాలని విశాఖ నగర ప్రజలందరి తరపున 20 లక్షల జనాభా కలిగిన మహా విశాఖ నగరపాలక సంస్థ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ భూముల విక్రయం దుర్మార్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక ప్రజా సంఘాలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా